ముందుగా వేదిక పైన ఉన్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు పెద్దలకి పార్టీ నాయకులకి మీడియా సోదరులకి ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నమస్కారం తెలుసుకుంటున్నాను మా అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్య నుంచి దూరమైన సందర్భం నుంచి ఇప్పటి వరకు మా కుటుంబానికి అండగా ఉంటూ నన్ను శాసనసభ్యుడిగా మీ ముందు ఇలా నిలుచుకున్న అవకాశం ఇచ్చినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ముఖ్యమైన బ్యారేజ్కి మా నాన్న గౌతమ్ రెడ్డి గారు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు మేము ఎప్పుడు మన సీఎం గారికి ఋణపడి ఉంటామని ఈ సభగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఆత్మకూరు ప్రజలు కూడా సీఎం గారికి ఎప్పుడు ఋణపడి ఉంటారు ఆత్మకూరు ఇన్ఛార్జిగా పంపించినప్పటి నుంచి మన గడప గడప ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ప్రజల్లో సంతోషం అయితే నాకు అనిపించింది ముఖ్యంగా ఇది ఎందుకంటే మన సీఎం గారి ఆలోచనలు అందరూ ముందుకు సాగాలని ఎవరు వెనక పడకూడదని అన్ని ప్రతి పేదవాడి జీవితంలో ఎదగడానికి అవకాశం ఉండాలని చెప్పి మన జగన్ గారి కోరిక ఈ తప్పకుండా ఈ సందర్భంగా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ అయితే ఫలితమైందని చెప్పి నేను భావిస్తున్నాను ఏ పేదవాడి ఇంటి పోయినా కానీ ఏ చిన్నారిని అడిగినా కానీ అమ్మా మీ ఏం అవుతావు అంటే డాక్టర్ అని ఇంజనీర్ అని కలెక్టర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ఈ కోరిక మన సీఎం ఇచ్చిన విద్య పెట్టుబడితోనే సాధ్యమైంది నేను భావిస్తున్నాను ప్రతి గ్రామంలో సచివాలయం వ్యవస్థ పెట్టి పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చిన ఒకే ఒక సీఎం మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మళ్ళీ మనవి చేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్లో 14,000 మైక్రో క్యాపిటల్ రీజన్ అని చెప్పి కట్టి ఘనత మన ప్రభుత్వం ఉంది అని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను దీనివల్ల ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి ఇదే కాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆత్మకూరుకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మన ఎంజీఆర్ బ్యారేజ్ వల్ల నెల్లూరు డెల్టా రీజన్కి 5 లక్షల ఎకరాకి సాగు అవకాశం ఇచ్చారు ఇదే కాకుండా దీనివల్ల మనకు ఆత్మకూరులో కూడా ఒక చిన్న టూరిస్ట్ సర్క్యూట్గా ఏర్పడింది పక్కనే ఏఎస్పేట దర్గా సోమశిల సంగం బ్యారేజ్ 3 కలిపితే ఒక టూరిస్ట్ సర్క్యూట్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది దీన్ని మన సీఎం గారికి కోరేది ఏదంటే సంగం బ్యారేజ్ నుంచి ఎన్హెచ్కి కొంచెం కనెక్ట్ చేసి ఆత్మకూరు నుంచి సోమశిల రోడ్డుకి ఎన్హెచ్గా డిక్లేర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను మరియు గత 2 సంవత్సరాల నుంచి వరద వల్ల సోమశిల నుంచి సంగం బ్యారేజ్ దాకా కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి ఈ ఫ్లడ్ బ్యాంక్స్ చాలా అవసరం అని చెప్పి కూడా సీఎం గారికి తెలియపరుస్తున్నాను ఇంకోటి ఈ బ్యారేజ్ వల్ల మన సంఘం పంచాయతీ కూడా మన పెద్ద పంచాయతీ కాబట్టి 10,000 మంది ఉంటారు కాబట్టి ఈ పంచాయతీలో నీటి వ్యవస్థ కూడా తీర్చే అవకాశం ఉంటుందని సీఎం గారికి తెలియపరుస్తున్నాను ఇంకోటి మన రాష్ట్రంలో మొదటిసారిగా నారంపేటలో ఇండస్ట్రీ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పి ఇండస్ట్రీ ప్లగ్ అండ్ ప్లే మోడల్ అని చెప్పి మొదటిసారిగా పెట్టారు ఇది రాబోయే రోజుల్లో ఆత్మకూరుకి ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసి మొదటి మెట్టుగా నిలుస్తుంది ఈ పార్కులో వచ్చే గత 1 సంవత్సరంలోనే పని పూర్తవుతుందని నేను భావిస్తున్నాను మళ్ళీ సీఎం గారిని ఇన్వైట్ చేసి ఈ ఇండస్ట్రియల్ పార్క్ని తప్పకుండా ఓపెనింగ్ కోసం పిలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను మన సీఎం గారి కోరిక ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటరు మరియు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి
50% ఏరియా మన ఆత్మకూరు ప్రజలకే ఇమ్మని చెప్పి కోరుతున్నాను. దీనివల్ల మన ప్రజలే సొంత ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంటుందని, మన ప్రజలకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. మరియు ఈ ఇండస్ట్రీస్ రావాలంటే కూడా మన ఆత్మకూరు మున్సిపాలిటీకి ఒక మంచి పట్టణంగా తయారవ్వాలని కోరుతున్నాను. దీనికి మన గౌతమన్న గారు 2020లో ఒక స్పెషల్ గ్రాంట్ కూడా తీసుకొచ్చారు. కానీ ఆ కరోనా టైంలో కొంచెం ల్యాబ్స్ అయ్యి ఇది వెనక్కి వెళ్ళింది. మన ప్రియతేమ సీఎం గారికి ఈ గ్రాంట్ మళ్ళీ శాంక్షన్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ టైం సరిపోలేదు. మన ఆత్మకూరు పట్ల ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజ జీవితాలు బాగు చేసిన సీఎం గారికి ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నాను, రాబోయే ఎన్నికల్లో మన ఆత్మకూరును మార్జిన్లో టాప్ 10లో ఉంటుందని మన స్టేట్కి మీ అందరి తరఫున హామీ ఇస్తున్నాను. అందుకే నాతో పాటు మీరు ఒక్కసారి జై జగన్ వేదిక మీద అందరి పెద్దరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్, ఒక చిన్న విన్నపన. 75 ఇయర్స్ మన ఇండిపెండెన్స్ వచ్చి ఈ ముఖ్య గుర్తింపుగా మా ఎలక్షన్ మా ఆత్మకూరు ఈ కాన్స్టిట్యున్సీలో 75,000 మొక్కలతో 75,000 ఇళ్లల్లో పెట్టి మీకు ఒక చిన్న కానుగాయాలని చెప్పి కోరుతున్నారు. అది ఒకసారి స్టేజ్ మీదకి తీసుకురామని చెప్పి కోరుతున్నాను.